జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున నీటి దొంగగా కూడా అవతారం ఎత్తారండి. ఒక నీటి దొంగగా మారిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు నేను ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నానో కూడా మీకు ఇప్పుడు నేను వివరిస్తాను. కోర్టు ఈ మైనింగ్ లీజ్ని రెన్యువల్ చేయమని ఆదేశాలు ఇచ్చిన తర్వాత, అంటే ఏ విధంగా అయితే వీళ్ళు కోర్టును తప్పుదావ పట్టించారో, మరి అడ్వకేట్ జనరల్ గారు కన్సీడ్ అయిపోయారు, కోర్టు అనుకూలంగా తీర్పిచ్చింది. దాని తర్వాత 12/12/2019 రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 98 కొట్టేస్తూ మళ్ళీ కూడా సరస్వతి ఇండస్ట్రీస్కి ఈ భూముల మైనింగ్ని రెన్యువల్ చేస్తూ జీవో నంబర్ 109 రిలీజ్ చేయడం జరిగింది 12/12/2019. సరే, రిలీజ్ చేశారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, రిలీజ్ చేయటానికి 10 రోజుల ముందే మన ఇరిగేషన్ శాఖ అనిల్ కుమార్ యాదవ్ గారు, గౌరవ మంత్రి గారు, ఈయనకు ఒక మంచి పేరుందండి నెల్లూరు జిల్లాలో. అసలు ఈయన తర్వాత పందాలు కాయాలంటే అనిల్ కుమార్ తర్వాతే. అసలు పందెంలో అనిల్ కుమార్ గారితో అసలు ఎవరు పోటీ పడలేరని చెప్పి చాలా గొప్ప పేరుందండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి తాడేపల్లి ప్యాలెస్లో వీళ్ళ స్వామి భక్తిని ప్రదర్శించుకోవడం కోసం ఈ మంత్రులందరూ కూడా తెగ పందాలు కాసుకుంటా ఉన్నారు సార్. నేను ముందంటే నేను ముందు, అరే నేను ఇది చేశాను, నేను అది చేశాను, నీకంటే నేనే గొప్ప అని చెప్పి తెగ పందాలు కాసుకుంటా ఉన్నారు. పాపం ఆ పందాల్లో గెలవాలన్న ఉత్సాహంలో ఏంటో కానీ తెలియదు. కానీ మన పందెన్రాయుడు గారు అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ భూముల లీజును రెన్యువల్ చేసే జీవో విడుదల చేయకముందే, అసలు ఈ మైనింగ్ లీజును రెన్యువల్ చేయకముందే, ఈయన గారు 12/12/12 మైనింగ్ లీజును రెన్యువల్ చేస్తే దానికి 10 రోజుల ముందే నీటిని కేటాయించేస్తారండి. ఎంత కేటాయిస్తారు సార్? 0.068 TMC. ఇప్పుడు అసలు కథ మొదలైంది. నీటి దొంగ అని నేను ఎందుకన్నానో ఇప్పుడు చెప్తా మీకు. ఆ రోజున ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చిన ఆర్డర్ కాపీలో ఇందాక మీకు చెప్పినట్టు 0.036 TMC మాత్రమే మీరు నీటిని వినియోగించే అవకాశం మీకు ఉంది అని చెప్పి పర్యావరణ శాఖ చాలా స్పష్టంగా మెన్షన్ చేస్తే, దానికి డబుల్ నీటిని ఎలా కేటాయించారు సార్? 0.036 కాకుండా 0.068 డబుల్ నీటి కేటాయింపులని డబుల్ ఏ విధంగా చేశారు? ఇంత నీటిని అసలే నీరు రాక కటకటలాడుతూ ఉంటే, రైతులకు నీరు అందక పంటలు ఎండిపోతూ ఉంటే మీ పరిశ్రమకి నీటిని దొంగతనం చేస్తారా సార్? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇవాళ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఆర్డర్లో మీకు ఇచ్చినటువంటి నీటి కేటాయింపు ఎంత? 0.036 TMC మాత్రమే. మీరు దాన్ని అది అలా కాకుండా దానిని పక్కన పెట్టి దానికి డబుల్ నీటిని ఏ విధంగా కేటాయించుకున్నారు మీరు? ఎలా ఇచ్చారు ఈ జీవో? అంటే ఎవరు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కాపీలు చదవరు అనుకున్నారా? ఎవరు అడగరు అనుకున్నారా? మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు అనుకున్నారా? ఈ విధంగా ఇంత నీచానికి పాల్పడి ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఒక నీటి దొంగగా మారిపోయారు. చాలా స్పష్టంగా జీవో నంబర్ 81 ద్వారానే చాలా క్లియర్గా మనందరికీ అర్థమవుతూ ఉంది ఏ విధంగా ఒక నీటి దొంగ అవతారం ఎత్తారో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. కేటాయించినటువంటి నీటి కంటే రెండింతల నీటిని ఏ విధంగా తన సొంత పరిశ్రమకి కేటాయించుకున్నారో మనందరం కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఒక పక్కన మీ సొంత రాయలసీమ ప్రాంతంలో నీరు లేక పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే వాళ్ళకి నీటిని తరలించాల్సింది పోయి ఈ విధంగా మీ పరిశ్రమ కోసం మీరు నిబంధనలను ఉల్లంఘిస్తారా? మీకు కేటాయించినటువంటి నీటి కంటే రెండింతలు కేటాయించుకుంటారా? అంటే మీకు రైతులు ఎట్టబోయినా పర్లేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఏమైపోయినా పర్లేదు, రైతుల పంటలు ఎండిపోయినా పర్లేదు, మీరు మాత్రం బాగుండాలి సార్. మీ పరిశ్రమలు బాగుండాలి, మీరు బాగుండాలి, మీ వ్యాపారాలు బాగుండాలి, మీరు కోట్ల రూపాయలు దండుకోవాలి. ఇక మీకు వేరే ఎవరి బాధ అక్కర్లేదు. ఏం సమాధానం చెప్తారు సార్ అనిల్ కుమార్ గారు? ప్రెస్ మీట్లు పెట్టి తెగ చించుకుంటా ఉంటారు కదా, ఇవేనా మీరు చేసేటటువంటి తప్పుడు పనులు? ఇదేనా మీరు చేసేటటువంటి దొంగ పనులు? నీటి దొంగలుగా మారిపోయారు ఈ రోజున. మొన్న మహీధర్ రెడ్డి గారు అనుకుంటా మాజీ మంత్రివర్యులు, మీ పార్టీ నాయకులు, ఆయనే చెప్తా ఉన్నారు నీటితో ఏ రకంగా వ్యాపారం చేస్తూ ఉన్నారో, నీటిని ఏ విధంగా అమ్ముకుంటా ఉన్నారో. ఈ రోజున ఒక పక్కన
పోలవరం ప్రాజెక్టులో రూపాయి కూడా అవినీతి జరగలేదు. ఆ రోజున చాలా పారదర్శకంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది అని ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చినటువంటి రోజునే మీ నీటి బండారాన్ని నీరుని అడ్డం పెట్టుకుని మీరు చేసినటువంటి కుంభకోణాన్ని ఈ రోజున మేము ప్రజల ముందు ఉంచడం జరిగింది. దీనికి ఏమి సమాధానం చెప్తారు? అనిల్ కుమార్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, రండి ఇప్పుడు రండి, మీరు మీడియా ముందుకు రండి, వచ్చి ఎంత చించుకుంటారో, ఎన్ని అరుపులు పెడతారో, ఎన్ని కేకలు వేస్తారో, ఎన్ని రకాలుగా మరి వంకరలు తిరుగుతారో మేము చూస్తాం సార్, రండి వచ్చి సమాధానం చెప్పండి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.